హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎన్నో విలేజ్ గురించి వినుంటారు, ఇంకా విలేజ్ చూసుంటారు. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు మా ఊరు గురించి చెప్పబోతున్నాను. మనకు తెలిసిందే, ఇండియాకి పల్లెలు చాలా అందం. అరుదుగా కనిపించే ఈ పల్లెల్లో మా ఊరు కూడా ఒకటి. 60 ఇళ్ళు ఒక కుటుంబంగా మారి ఒక గ్రామాన్ని నిర్మిస్తే అదే మా పల్లె. మా పల్లెలో అందరూ ఒకటే కుటుంబంగా ఉంటారు. సైకిల్, ఇది చాలామంది జీవితంలో మొదటి వెహికల్. తన శక్తిని ఇంధనంగా మార్చి పని కోసం ప్రయాణించే ప్రతి శ్రామికుడికి ఇది ముఖ్యమైన వాహనం. పూర్వకాలంలో మా ఊళ్ళో అందరూ ఇల్లు తాడేకలతో నిర్మించేవారు. అలాంటి ఇల్లు ఇప్పటికీ ఉన్నాయి. అవి నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా ఇల్లు విషయం పక్కన పెడితే, మా విలేజ్ స్టైల్ ప్రహరీలు శ్రమని నమ్మిన వాళ్ళు కదా. పెద్ద పెద్ద టెక్నాలజీస్ యూజ్ చేసి గోడను నిర్మించలేకపోయినా నేచర్లో సహజంగా దొరికే చెట్ల కొమ్మలను కంచెలుగా కడతారు. అంతేకాకుండా మొక్కలను కంచెల దగ్గర నాటుతారు. అవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. పల్లెటూరులో వాడే పరికరాలు అందరికీ తెలిసే ఉండవచ్చు, బట్ నేను ఈ వీడియోలో అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. మనం అన్నం వండాలి అంటే పెద్ద పెద్ద టెక్నాలజీస్ యూజ్ చేస్తాం. చాలా లేటెస్ట్ గ్యాస్ స్టవ్స్, కుక్కర్స్ అండ్ హీటర్స్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ విలేజ్లో అయితే మట్టితో చేసిన కట్టెలపైన వాడతారు. కరెంటుతోనూ కంటికి కనిపించిన గ్యాస్తోనూ వండిన వంట కంటే కట్టెల పొయ్యి పైన వండిన వంట తింటే చాలా బాగుంటుందని అందరూ అంటారు. అక్షరాలు నేర్పిన జ్ఞానంతో మనం ముందుకు పోతూ ఉంటే శిక్ష వేసినట్టు మన సంస్కృతి కనుమరుగైపోతుంది. రోలు, రొకలి, వీటి గురించి మీ అందరికీ తెలుసు. ఇవి మిక్సీల కంటే ముందు మన పూర్వీకులు కనుగొన్న పరికరం. వీటిని ఇంకా మా విలేజ్లో యూజ్ చేస్తూనే ఉన్నారు. పూర్వకాలంలో అందరూ రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన జావ తాగేవారు. ఆ రాగులని, సజ్జలని, జొన్నలని పిండిగా చేయడానికి వాడిన పరికరం ఇది. దీన్నే విసిరిరాయ అంటారు. నా చిన్నప్పుడు ఈ విసిరిరాయ చూసి చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పటికీ ఆ ఇంట్రెస్ట్ పోలేదు. ఎందుకంటే మనం ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో బతికినా మన చిన్ననాటి జ్ఞాపకాలని వస్తువులని మర్చిపోలేము. మా ఊరిలో అందరూ వ్యవసాయాన్ని నమ్ముకున్నారు, అందుకని చాలా పంటలు వేయడం జరుగుతుంది. వ్యవసాయాన్ని నమ్ముకుని ప్రతి సంవత్సరం మేము వేసే పంటలు చాలా ఎక్కువ, కానీ ఫలితం మాత్రం చాలా తక్కువ. అదృష్టాన్ని నమ్ముకోవటమో, పరిస్థితులకు లొంగిపోవటమో, లేదా ఫలితం రావట్లేదని బాధపడుతూ ఆగిపోవటమో మాకు తెలియదు. కాలంతో పాటు కష్టం ఎంత కఠినంగా మారుతున్నా మేము మాత్రం వ్యవసాయాన్ని వదులుకోము. మీరు ఇప్పుడు చూస్తున్నది మిరపతోట వేయటం. ఇలా మా ఊర్లో ఇంకా ఎన్నో పంటలు వేస్తారు. మధ్య మధ్యన పేళ మధ్యన పేళ రాముతో శరణ వైరామ, హల్లదేవితో శరణ వైరామ, మాయ జంగం బొచ్చ మాది వడలకో, రాముతో శరణ వైరామ, హల్లదేవితో శరణ వైరామ, ఇంట్లోని బిచ్చం లేదు ఇకరేమి చేతో, రాముతో శరణ వైరామ, హల్లదేవితో శరణ వైరామ, చేట కొమ్మున చేరడ ముత్యాలు పట్ట వైసంగంబు, రాముతో శరణ వైరామ, అల్లదేవితో శరణ వైరామ, ముత్యాలు మా ఇళ్ళ కూర్చెవరు లేరు, రాముతో శరణ వైరామ, అల్లదేవితో శరణ వైరామ, ఇంట్లోని బిచ్చం లేదు ఇకనేమి చేతో, రాముతో శరణ వైరామ, హల్లదేవితో శరణ వైరామ. ఎండనక వాననక ఎంతో కష్టపడి సాగు చేసిన పంటకి మంచి ధర వచ్చి అది నలుగురికి కడుపు నింపితే రైతు తన శ్రమని కూడా మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అదే పంట ప్రకృతి విపత్తులకు నాశనం అయిపోతే గుండె నిండా బాధతో దిగులుగా కూర్చొని కనురెప్పల చాటు కన్నీరుని దిగమింగుకొని తన కుటుంబానికి ధైర్యాన్ని పంచుతూ జీవనం సాగిస్తున్న ప్రతి రైతుకి నా సెల్యూట్. ఈ వీడియోలో మీరు చూసే పిక్స్ రీసెంట్గా కురిసిన వర్షాల వల్ల మా ఊరిలో నేల కొరిగిన పంట. ఇలా ఇంకెన్నో పంటలు నాశనం అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది నా వీడియో. పల్లె అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.